స్వరాష్ట్రం సాధించుకున్నాక చేనేత పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నడుంపికిచ్చిన సంగతి తెలిసిందే. గొల్లబామ చీరలకు ఈ మధ్యకాలంలో డిమాండ్ బాగా పెరుగుతోంది. తెలంగాణలోని గొల్లబామ చీరలకు దేశం మొత్తమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్కి అనుగుణంగా ఉత్పత్తి చేయడం కోసం అధికార యంత్రాంగంతో పాటు కార్మికులు అహర్నిశలు కష్టపడుతున్నారు. సిద్దిపేటలోని స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ప్రోత్సాహంతో గొల్లబామ చీరల ఉత్పత్తి ఊపందుకుంది. దీనిలో భాగంగా స్థానిక చేనేత సహకార సంఘంలో ఏడీ, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ మరియు కార్మికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడీ వీవర్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్ హిమజ్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ హైదరాబాద్ డి వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సిద్దిపేట్ కె వెంకటరమణ పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఏదైనా కొనాలంటే డబ్బులు అయిపోతాయని ఆలోచించారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే మీకు క్వాలిటీ ఉందంటే ఎంతైనా డబ్బులు ఇస్తాను. దాని గురించి మనం ఇంటర్వ్యూ చేసేసి ఇక్కడ యాడ్తో పాటుగా మెసేజ్డ్ యాడ్ ఇంటర్వ్యూస్ చేసాం, రూమ్డ్ యాడ్ ఇంటర్వ్యూస్ చేసాం. దాంతో ఏంటంటే క్వాలిటీ బై సిల్క్లు ఎక్కువ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా సిల్క్ బై సిల్క్ కూడా కొన్ని శారీస్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ నిదానంగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇంత క్వాలిటీ ఉంది కనుక మీరు కొన్ని శారీస్ తీసుకున్నారంటే ఇప్పుడు చూసిన క్వాలిటీకి పాతకాలంలో మీరు చూసిన శారీస్కి 100% డిఫరెన్స్ కనుక ఇప్పుడు చూడడంతో ఎవరైనా సరే అనడానికి ప్రయత్నిస్తారు. క్వాలిటీ ఏంటంటే టెక్నాలజికల్గా మనం డెవలప్ చేయిన తర్వాత క్వాలిటీ పెరిగింది. అదేవిధంగా యాన్లో కూడా ఉపయోగించడంలో కుంగుడు గ్యాస్ మెర్సరైజ్డ్ యాన్ అన్నమాట, అది కొత్త ప్రాసెస్. దాని ద్వారా గ్యాన్ షైనింగ్ యాన్ తీసుకొని మంచి డైస్ వాడటం వలన క్వాలిటీ కూడా పెంచారు. గొల్లబామ చీర గతంలో అయితే ప్రతి ఒక్క శుభకార్యానికి తప్పనిసరిగా గొల్లబామ చీరను తప్పనిసరిగా వినియోగించేవాళ్ళని చెప్తుంటారు ఇక్కడికి ఇక్కడ పెద్దవాళ్ళు. 2009లో ఇది జియోగ్రాఫికల్ ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా ఇది రిజిస్ట్రేషన్ కాబడింది. అంటే ఈ గొల్లబామ శారీని ఇక్కడ మాత్రమే ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది, ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. గతంలో ఉన్న జాలా టెక్నిక్ ద్వారా మాత్రమే దీన్ని నేసేవారు. ఇప్పుడు ఈ మధ్య ఒక 22 మగ్గాలకి మనం మేము చూస్తున్న జాకార్డ్స్, 240 హుక్స్ జాకార్డ్, 120 హుక్స్ జాకార్డ్ ఇట్లాంటివి మనం పెట్టాము. అలాగే ఆటోమేటిక్ పెడల్ లిఫ్టింగ్ మెకానిజం పెట్టాము పవర్తో. మనం ఇదివరకు ఒక్కసారి వీవింగ్ చేయాలంటే అన్ని పెడల్స్ తొక్కాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఒకసారి ఆటోమేటిక్ పెడల్ లిఫ్టింగ్ విధానంలో ఒకసారి అది షటిల్ మనకు మూవ్ అవుతున్నది. దీంతో మన వీవర్స్కు కొంచెం శ్రమ తగ్గింది, వేజెస్ పెరిగినాయి, ఉత్పత్తిలో నైపుణ్యం పెరిగింది, పర్ఫెక్షన్ పెరిగింది. దీన్ని ఇంకా కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసి మనం ఇంకా దీన్ని ముందు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. మా డైరెక్టర్ మేడం శైలజ రామయ్య గారు, మాన్య ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారి యొక్క వాళ్ళ ప్రోత్సాహంతో, వాళ్ళ యొక్క సహకారంతో ఇవన్నీ చేయగలుగుతున్నాము. ఇప్పటి వరకు మగవాళ్ళు మాత్రమే నేస్తున్నారు, స్త్రీలకు కూడా ఇందులో మనకు ట్రైనింగ్ ఇవ్వాలనే ప్రయత్నాలు చేస్తున్నాం మనం. దీన్ని ఇంకా ఈ విధంగా కొంచెం ముందుకు తీసుకోవాలని. అలాగే వేతనాలు ఇప్పటికీ ఇంప్రూవ్ అయినాయి, అభివృద్ధి చెందినాయి, ఇంకా కొంచెం ఎక్కువ రావాలని. వీటికి కొత్త కొత్త మన కలర్ కాంబినేషన్స్లో కానీ లేదా ఈ గొల్లబామ బొమ్మలో కానీ, అలాగే కోలాటం ఉన్న బొమ్మలు కానీ, బతుకమ్మ ఉన్న బొమ్మలు కానీ, ఇటువంటి కొత్త మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు ఉన్న టెక్నాలజీ ఏంటి సార్, ఇప్పుడున్న టెక్నాలజీకి డిఫరెంట్ ఏంటి సార్? ఇంతకుముందు ఏమో కాగితాలు మొత్తం స్పీడ్తో కట్ చేసేది, ఇప్పుడు కరెంటు తోటి మన టెక్నాలజీ అవుతుంది కాబట్టి పైడలతో మనం మోటార్ పడినది కాబట్టి చుక్కాలని ఇబ్బంది లేదు. ఇక పోగు తీయడం కానీ చెప్పాను ఇది తొందరగా, మునుపు చాలా సేపు టైం పట్టేది, ఇంకో 15 నిమిషాలలో కుప్ప అయిపోతుంది. ఇది లేదండి, లేదు కాళ్ళతో చేసేది, కాళ్ళతో చేతులతో చేసేది, ఇప్పుడు కాళ్ళు దీంతో చేసేది. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన తిట్టు పండు పథకం ఉంది, అది మేము నెలకు 700 కడితే గవర్నమెంట్ 1400 ఇస్తుంది. వేతనం అంటే ఇంతకుముందు 4000 నుంచి 5000 వరకు పడేది, ఇప్పుడు 12000 దాకా పడుతుంది. డబల్ కంటే ఎక్కువైంది, ఎక్కువైంది. యారం సబ్సిడీ కూడా మాకు వస్తుంది, అది నెలకు 2000-2500 పని చేసిన దాన్ని బట్టి. మీరు వర్క్ చేసిన ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాం, ఎందుకంటే మన అభివృద్ధి కొంచెం డెవలప్ అయింది కాబట్టి
మా హరీష్ రావు సార్ కానీ మా ఏడీ సార్ కానీ కెస్కో వాళ్ళకి కానీ అందరికీ ధన్యవాదాలు.